రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైనవి టీడీపీ ఖచ్చితంగా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నికలు సో అందుకే రాత్రి మనం ఒక వీడియో చేసుకున్నాం టీడీపీకి ఉన్న దారులు ఏంటి ఆయుధాలు ఏంటి వైసీపీకి ఉన్న దారులు ఏంటి ప్రణాళికలు ఏంటి జనసేన పార్టీకి ఏంటి అని ఇలా ఈ మూడు పార్టీలకు సంబంధించిన అంతర్గత ప్రణాళికలు అంతర్గత వ్యూహాలు ఆయుధాలు వాళ్ళ బలాలు బలహీనతల మీద స్పష్టంగా వీడియో చేసుకున్నాం అయితే ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ మోహన్ రెడ్డి గారికి చెందిన ఒక మూడు ఆయుధాల మీద మూడు బలాల మీద ఫోకస్ పెట్టారు దానికి సంబంధించి టీడీపీ తరపున కొన్ని స్పష్టమైన హామీలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు అనేది ఒక తాజా అంశం అన్నమాట అదేంటంటే మూడు అంశాల్లో మొదటిది వాలంటీర్లకు సంబంధించి సో 264,000 మంది వాలంటీర్లు ఉన్నారు ఇప్పుడు ఆ వాలంటీర్లని టీడీపీ ప్రభుత్వం వస్తే తీసేస్తారు అనే భయం అభద్రతా భావం కలిగించడంలో వైసీపీ సక్సెస్ అవుద్ది సో ఏం చెప్తారు వాలంటీర్లకి మీరు సిన్సియర్గా పనిచేయాలి మీ ఇళ్ల పరిధిలో ఉన్న 50 మంది చేత 50 ఇళ్లలో కూడా వైసీపీకే ఓటేసేలా ప్రేరేపించాలి వాళ్ళలో కసిన మీరు నింపాలి లబ్ధిదారులకి వచ్చిన సంక్షేమ పథకాలు విలువను తెలియజేయాలి మీరు వైసీపీ కోసం పనిచేయాలి మీ మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తే మాత్రం మిమ్మల్ని తీసేస్తారు ఉద్యోగాల్లో ఉంచరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అవసరమైతే మీకు శాలరీ పెంచుతారు 5,000 10,000 చేస్తారు లేదా 12,000 చేస్తారు కాబట్టి ఇంకా మీ ఇష్టం అని వాలంటీర్లో ఒక అభద్రతా భావాన్ని పెంచుతారు ఖచ్చితంగా వైసీపీ ఈ మాట చెప్తుంది సో అందుకే దానికి విరుగుడుగా చంద్రబాబు గారు వాలంటీర్ల విషయంలో ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి స్పష్టమైన హామీ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా ఒక కసరత్తు చేస్తోంది అదేంటి అనేది నేను ఇప్పుడు పూర్తిగా చెప్పలేను కానీ టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను తీసేస్తాము టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను కొనసాగిస్తాము లేదా వాళ్ళకి శాలరీ ఇస్తాము లేదా వాళ్ళకి శాలరీ తగ్గిస్తాము అనేది కాదు ఆ వాలంటీర్లకు సంబంధించి ఒక విధి విధానాలు చట్టపరమైన విధి విధానాలు చట్టమైన పరమైన బాధ్యతలు వచ్చేలాగా వాళ్ళ విషయంలో ఆలోచిస్తుంది సో తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి ఒకటోది ఇక రెండోది సామాజిక పరమైన గొడవలు సృష్టించి ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో టీడీపీకి దూరం చేయడానికి వైసీపీ ప్లాన్స్ వేసుకుంటుందని చెప్పాం సో అందుకే బీసీలకు ఈసారి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేది చంద్రబాబు గారు కూడా అనుకున్నారంట సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే సామాజిక న్యాయభేరణి బీసీలకు ఎక్కువగా మంత్రి పదవులు ఇచ్చి బీసీలకు చంద్రబాబు వ్యతిరేకం బీసీలకు ఆ పార్టీ వ్యతిరేకమైన ప్రచారం ఎలా చేస్తున్నారో దానికి విరుగుడుగా నేరుగా సీట్లు ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది బీసీలకు సీట్లు ఇవ్వడం చంద్రబాబు గారు గతం టీడీపీ అంటేనే బీసీల పార్టీ ఒకప్పుడు ఇప్పుడు కాస్త అది పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బీసీల్లో కాస్త పట్టు పెంచుకున్నారు సో మళ్ళీ టీడీపీ పట్టు రావాలి దొరకాలి అంటే బీసీ నాయకులను ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి పార్టీ పదవుల్లోనూ అలాగే కొన్ని స్థానాల్లో కీలకమైన స్థానాల్లో కూడా బీసీలను పెట్టాలి అని చంద్రబాబు గారు వ్యూహం అది రెండోది ఇక మూడోది సంక్షేమ పథకాలు అప్పులు సంక్షేమ పథకాలు లబ్ధి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే మీకు అమ్మఒడి ఉండదు రైతు భరోసా ఉండదు ఆ నేస్తం ఉండదు ఈ నేస్తం ఉండదు అని వైసీపీ ఖచ్చితంగా చెప్తుంది సో ఈ పథకాలను మేము వ్యతిరేకం కాదు ఈ పథకాలను మేము కొనసాగిస్తాం దాంతోపాటు రాష్ట్రం అప్పుల పాలు కాకుండా మేము కాపాడతాం ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తుంది సో అప్పులు పెంచుకుంటూ పోతుంది సో దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది ఏ పేద కుటుంబమో కాస్త 15,000 20,000 తాత్కాలికంగా లబ్ధి పొందితే పొందొచ్చుగాక కానీ ఆ పేద కుటుంబం లబ్ధి తాత్కాలికమే శాశ్వతం కాదు కానీ రాష్ట్రం మాత్రం శాశ్వతంగా నష్టపోతుంది సో దానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఖచ్చితమైన విధి విధానాలతో సంక్షేమ పథకాలు ఇస్తూనే ఆ పేద కుటుంబాలు ఆర్థికంగా చేయూత అందుకునేలాగా నైపుణ్యం అభివృద్ధి చేసుకునేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఏ విధమైన పథకాలు రూపొందించాలి అనే అంశంలో కూడా టీడీపీ అంతర్గతంగా కసరత్తు చేస్తుందన్నమాట సో ఇది కొంచెం కీలకమైన అంశం మొత్తానికి ఈ మూడు అంశాల్లో తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ తీసుకొని వైసీపీ బలాల మీద ఆయుధాల మీద దెబ్బ కొట్టడానికి రెడీ అవుతోంది ఇది టీడీపీ ఇంటర్నల్ లెక్క ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు పెండూరు అడ్మిషన్స్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888